విస్తృత ప్రజాదరణ పొందిన వందే భారత్ ఎక్స్ప్రెస్ల తర్వాత ర్యాపిడ్ ఎక్స్ పేరుతో ప్రాంతీయ సెమీ హై స్పీడ్ రైలు ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చింది నమో భారత్ గా నామకరణం చేసిన ఈ రైలును ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తో కలిసి ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు మోదీ పచ్చజెండా ఊపగానే సాహిబాబాద్ నుంచి దుహై డిపోను కలుపుతూ తొలి ర్యాపిడ్ ఎక్స్ప్రెస్ రైలు పరుగులు పెట్టింది నమో రైలులో ప్రయాణించిన ప్రధాని మోదీ పాఠశాల విద్యార్థులు రైలు సిబ్బందితో ముచ్చటించారు వందే భారత్ రైళ్ల తరహాలో దేశంలో తొలిసారిగా ప్రవేశపెట్టిన ర్యాపిడ్ ఎక్స్ సెమీ హైస్పీడ్ రైళ్లు పట్టాలెక్కాయి ఈ సరికొత్త రైళ్లను దేశ రాజధాని ప్రాంతంలో ప్రధాని మోదీ ప్రారంభించారు ఈ రైళ్లకు నమో భారత్ గా నామకరణం చేశారు సాహిబాబాద్ దుహై డిపో మధ్య పదిహేడు కిలోమీటర్ల కారిడార్లో ప్రయాణించే రైలును ప్రధాని మోదీ పచ్చ జెండా ఊపి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో మోదీతో పాటు ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ పాల్గొన్నారు గంటకు నూట అరవై కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లే ఈ రైల్లో అధునాతన వస్తువులు ఉన్నాయని అధికారులు తెలిపారు పూర్తిగా ఎయిర్ टू इंटू टू लेकिन विशाल मैं प्रदेश शनिवार को सफर करते हुए नजर आ रहे हैं और स्कूली छात्र छात्राओं से वो बातचीत कर रहे हैं तो ये तस्वीरें आपको दिखा रहे हैं देखिए प्रधानमंत्री का शुरू ఢిల్లీ గాజియాబాద్ మేరట్ల మధ్య ముప్పై వేల కోట్లతో చేపట్టిన ఆర్ఆర్టీఎస్ నడవాలో సాహిబాబాద్ దుహై డిపో మధ్య ముందుగా పదిహేడు కిలోమీటర్ల దూరం ఈ రైలు రాకపోకలు సాగిస్తుంది మధ్యలో ఐదు స్టేషన్లు ఉంటాయి నమో భారత్ రైళ్లు ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి పదకొండు గంటల వరకు ప్రయాణికులకు సేవలందిస్తాయి ప్రతి పదిహేను నిమిషాలకు ఒక రైలు అందుబాటులో ఉంటుంది ప్రతి రైలులో ఆరు కోచ్లు ఉంటాయి ప్రామాణిక కోచ్లలో డెబ్బై రెండు ప్రీమియం తరగతిలో అరవై రెండు సీట్లు ఉంటాయి నిలబడి వారితో కలిపి ఏకకాలంలో పదిహేడు వందల మంది వెళ్లవచ్చు ప్రామాణిక కోచ్లలో టికెట్ ధర ఇరవై నుంచి యాభై మధ్య ప్రీమియం కోచ్లలో నలభై నుంచి వంద రూపాయల మధ్య ఉంటుంది ప్రతి రైలులో ఒక కోచ్ను మహిళలకు కేటాయించారు మహిళలు దివ్యాంగులు వయోవృద్ధులకు ప్రతి కోచ్లోనూ కొన్ని సీట్లను కేటాయించారు ఆర్ఆర్టీఎస్ నడవాలోని స్టేషన్లలో ప్రయాణికుల సామాన్లను స్కాన్ చేసేందుకు కృత్రిమ మీద ఆధారిత వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు లగేజ్ ని స్కానర్ ద్వారా పంపుతున్నప్పుడు అన్ని కోణాల్లో కంప్యూటర్ తెరపై కనిపిస్తుంది నిషిద్ధ వస్తువులు ఉంటే భద్రతా సిబ్బందిని అప్రమత్తం చేస్తుంది తనిఖీలు వేగంగా సమర్థంగా జరిపేందుకు ఈ ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు ర్యాపిడ్ ఎక్స్ రైళ్లకు నమో భారత్ గా పేరు మార్పు చేయడంపై కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు నమో స్టేడియం తర్వాత ఇప్పుడు నమో రైళ్లతో మోదీ ప్రచారానికి హద్దు లేకుండా పోయిందంటూ విమర్శిస్తున్నారు దేశం పేరునే నమో అని మార్చేస్తే మేలని కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు